స్పాంటేనియస్ గా ఆయన అరెస్ట్ చేశారు అనగానే ఒకలాంటి ధైర్యం అనేది నాకు ఏంటో వచ్చేసింది. అసలు బయటికి రావడానికి అసలు ఫేస్ చేయాలి. నేను నార్మల్ టైంలో అసలు మీడియా కానీ వాటికి అసలు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వను అసలు. బట్ ఆ టైంలో ఇంకా అలా మాట్లాడేసి అలా ధైర్యంగా ఉండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గట్టిగానే పెరిగాను నేను. సో ఐఎమ్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్, ఎన్సీసీ కెడెట్, సో ఇట్లా నాకు అలవాటు అనమాట. అట్లా ఇక ధైర్యంగా మాట్లాడాను. సో ఈయన లేరు నా, నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి అందుకని ఇంకా అలా గట్టిగా ఉండి మాట్లాడాను. రైట్. కానీ సార్, మీకు అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందో తెలీదు. ఏ పాయింట్లో తీసుకెళ్తున్నారు, ఏంటి అసలు వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా, అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఇవి ఏమీ మీకు తెలీదు. మీ మైండ్లో ఆ స్పాట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇంటికి పంపాలా, లేకపోతే పాపతో ఏదైనా మాట్లాడాలి, యాజ్ ఎ ఫాదర్ గా, యాజ్ ఎ హస్బెండ్ గా, మీ మనసులో ఉన్న థాట్ ఏంటి సార్? అరెస్ట్ అయిన మూమెంట్ లో ఎంతసేపు నాకు ఆ ఇష్యూ మీద, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. బట్ జైల్లో ఉన్నప్పుడు బాగా పాప గుర్తొస్తా ఉండేది ఫ్యామిలీ, ఎందుకంటే అటాచ్మెంట్ బాగా ఎక్కువ. సో జైల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. బట్ ఆ అరెస్ట్ అయిన మూమెంట్స్ ఏంటంటే, రెండుసార్లు నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాను. రెండుసార్లు అరెస్ట్ చేయటం, ఒకసారి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మీద నన్ను తీవ్రంగా కొట్టడం, ఇవన్నీ జరిగాయి. కొట్టిన రోజు మాత్రం ఐ డింట్ థింక్ ఐ విల్ సర్వైవ్. అప్పుడు అనిపించింది దిస్ విల్ బి మై లాస్ట్ డే, ఆర్ ఒక్కసారి అంతా ఏమైపోతుంది, ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఎలా, అసలు పాప ఏమైపోతుంది, తను అమ్మ, ఇదంతా ఒక్కసారి నాకు మైండ్లో అలా తిరిగింది. ఎందుకంటే నాకు సఫకేషన్ వచ్చేసింది, నా మొహానికి గట్టిగా తుండు జుట్టేసి బాగా కొట్టారు. కొట్టిన దెబ్బల కంటే నేను ఊపిరాడక చనిపోతామన్న, అంటే ఆల్మోస్ట్ లైక్ 40 నిమిషాలు, మీరు ఇమాజిన్ చేయండి, 40 నిమిషాలు మనం పెనుగులాడటం అనేది అది చాలా టూ మచ్. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ సర్వైవ్డ్ ఆ రోజున. సో కాకపోతే ఏంటంటే, చిన్నప్పటి నుంచి నా పైన ఉన్నటువంటి ప్రభావం నేను చెప్పాను కదా, నాన్నగారు చాలా బ్రేవ్ పీపుల్ స్టోరీస్ మాకు చెప్పి, అంటే వాళ్ళు ఏ రకంగా నిలబడ్డారు, అన్నీ తట్టుకుని ఏ రకంగా సర్వైవ్ అయ్యారు, ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు, ఇటువంటివన్నీ చెప్పినప్పుడు ఏంటంటే, ఎస్, మనం నాన్నగారు ఉన్నంత వరకు, నాన్నగారు ఆల్మోస్ట్ 2019 గవర్నమెంట్, జగన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. సో మా కష్టాలు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉన్నారు ఈ స్ట్రగుల్లో. సో అప్పుడు కూడా నాన్నగారు కంటిన్యూస్గా ఆయన బాగా ధైర్యం చెప్పేవాళ్ళు, దిస్ ఈజ్ ద టైమ్ పీపుల్ లైక్ యూ షుడ్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. సో కాబట్టి యూ డోంట్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, ధైర్యంగా ముందుకు వెళ్ళటమే. ఎమర్జెన్సీలు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఎంతమంది ఫేస్ చేశారు, ఎంతమంది అరెస్ట్ అవ్వలేదు, ఎంతమంది ఎన్ని అనుభవించలేదు, వాళ్ళు ఉన్నటువంటి లీడర్స్ చాలామంది, వాళ్ళు వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ కూడా, ఆయన ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ జీవితం గురించి మాట్లాడతారు, మేము జైలుకి వెళ్ళామని చెప్తారు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ వాళ్ళ రాష్ట్రంలో, సేమ్ సిట్యుయేషన్. కాబట్టి యూ హ్యావ్ టు స్టాండ్ అప్. సో ఆ ధైర్యం నాన్నగారు ఇవ్వటం. సో అందుకని మొండిగా ఏంటంటే, ఒక యుద్ధం, మన యుద్ధంలో వెనకడుగు వేయకూడదు, ఈ యుద్ధాన్ని ఒక ముగింపుకి తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, బలంగా నాలో ఎప్పుడు ఉండేది, కనీసం ఒకళ్ళిద్దరైనా నాలాంటి వాళ్ళు నిలబడకపోతే అసలు మొత్తం కార్యకర్తలందరూ కూడా వాళ్ళు శ్రింక్ అయిపోతారు, వాళ్ళు మెంటల్గా ఇదైపోతారు. సో వాళ్ళకి ఒకళ్ళిద్దరన్నా ఫైట్ చేస్తా కనపడితే వాళ్ళు కొద్దిగా ధైర్యం, ఎస్ నిలబడి పోరాడుతున్నారు, పోరాడగలుగుతున్నారు, మనం ఎందుకు చేయకూడదు, ప్రజల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది కదా, నాట్ ఓన్లీ పార్టీ వర్కర్స్, జనరల్ పబ్లిక్ కూడా కొంచెం ఒక ధైర్యం వస్తుంది. సో అట్లా వాళ్ళకి ఎవరో వాళ్ళు కనపడాలి ఒకళ్ళిద్దరైనా, టు గెట్ మోటివేటెడ్. సో అదొకటి నా మైండ్లో ఎప్పుడు ప్లే అవుతూ ఉండేది, నో మనం తగ్గకూడదు, ఎన్ని జరిగినా మనం తగ్గకూడదు. ఇప్పుడు ఒక అటాక్ జరిగింది, ఒక అటాక్కి నేను మీకు నమస్కారం అండి, నేను ఇంక రానని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతుందండి, అందరూ అదే జారిపోతారుగా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అప్పుడు చాలామంది 4 సార్లు దెబ్బలు తిని జైలుకి వెళ్ళి కూడా ఇంకా అతను ఏమీ లేదన్నట్టు నిలబడ్డాడంటే మనలో కొద్దిగానే మనం రోషన్ తెచ్చుకోవాలి కదా, సిగ్గుపడాలి కదా అని చాలామంది చెప్పారు నాకు వచ్చి. సార్, మీ నుంచి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం, మీ ధైర్యం చూసి, ఎస్ మేము ఎందుకు ఇళ్లలో ఉండాలని బయటకు వచ్చాం. ఐ ఫీల్ సో హ్యాపీ అలా వచ్చేవారని నాతో చెప్పినప్పుడు, ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. సో అందుకని దట్ ఈస్ వాట్ కెప్ట్ మీ గోయింగ్. అండ్ మేడం
సపోర్ట్. అదే అంటాను ఆ టైంలో నిజంగా ఎందుకు రాజకీయాలు అనిపించిందండి? లేదండి, అసలు ఇప్పుడు అసలు ఎప్పుడు నో అన్నమాటకు ఎప్పుడు నేను చెప్పలేదు. అసలు పర్లేదులే, కానీ ఇది కాకపోతే ఏది జరిగినా మన మంచి కోసమేలే అని చెప్పి ఎప్పుడు అంటా ఉండేదాన్ని.